ఓయే అన్నట్టు పిలుస్తాడు. అమ్మ అని చెప్పి పిలవడు అసలు. అమ్మ అని పిలువాడు. ఓయే అన్నట్టు పిలుస్తాడు. అమ్మ అని చెప్పి పిలవడు అసలు. అమ్మ అని పిలువాడు. నేను మాత్రం నా కొడుకులాగా చూసుకున్నాను. కానీ తను తాగేసి ఒకరోజు ఇలాగే మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు తాగేసి వచ్చి ఇక్కడెక్కడో చేయడము, తాగేసి వచ్చి ఇక్కడెక్కడో చేయడము. కొడుకు గురించి అలా చెప్పుకోరు ఎవరు. కొడుకు గురించి అలా చెప్పుకోరు ఎవరు. నేను తండ్రి లాగా తల్లి లాగా చూసుకుంటున్నాను తనకు. కాబట్టి నా కొడుకు నేను బ్యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ అతను చేసే పనులకి నేను ఇలా చెప్పవలసి వస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్, కన్న కొడుకులక చూసుకున్న వాడే కామందుల్లా తయారైతే పరిస్థితి ఏంటి? ఈ సిస్టర్ మన దగ్గరకు వచ్చింది తన ప్రాబ్లం చెప్పుకుందామని చెప్పేసి. కన్న కొడుకులక చూసుకుందంట అతన్ని, కానీ అతనే ఇట్లా కామందుల్లా మారతాడని చెప్పేసి తను అనుకోలేదంట. సో అది ఏంది స్టోరీ, ఏ విధంగా జరిగింది, ఏమైంది అనేది ఆ సిస్టర్ మాటల్లో తెలుసుకుందాం. సిస్టర్ నాకు చెప్పింది, నాకు చాలా బాధ అనిపించింది. ఒకసారి ఆ సిస్టర్ మాటల్లో కూడా తెలుసుకుందాం మనం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు శాంతి అండి. శాంతి ఎక్కడి నుంచి వచ్చాను? మీరుపేట నుంచి వచ్చాను. మీరుపేట నుంచి వచ్చారు, చెప్పండి ఏమైంది? నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఓకే. 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. మంచిగానే ఉన్నాం ఇద్దరము. ఆ తర్వాత మా ఆయన ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. మా ఆయన ఎఫైర్ పెట్టుకున్నాడు. తనతో వెళ్ళిపోయాడు. మీ ఆయన మిమ్మల్ని వదిలేసి తనతో వెళ్ళిపోయాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయినాక నేను ఫినాయిల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. పనిచేస్తున్నప్పటికి ఒకతను నాకు పరిచయం అయ్యాడు. ఓకే. ఫినాయిల్ కంపెనీలో ఇంకొక అంటే నేను ఒంటరిగా ఉన్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పనికి వెళ్దామనేసి వెళ్ళాను. అందులో డ్యూటీకి జాయిన్ అయినా. ఓకే. వెళ్ళినప్పుడు కొన్ని రోజులు డ్యూటీ చేశాను. ఓకే. అప్పటికి ఒకతను పరిచయం అయ్యాడు. ఓకే. పరిచయం అయ్యి నాకు కూడా భార్య చనిపోయింది, మీరు ఒంటరిగా ఉన్నారని చెప్తున్నారు కదా, నన్ను మ్యారేజ్ చేసుకోగలుగుతారా అని చెప్పాడు. అతను అడిగాడు. చనిపోయింది. అయితే నేను ఫస్ట్ వద్దనుకున్నాను. తర్వాత ఓకే, నాకు కూడా ఎవరు లేరు కదా, ఇలాగో మమ్మీ వాళ్ళకి చెప్పాను మ్యాటర్ ఇట్లా అని. అతను అట్లా చెప్తున్నాడు, మమ్మీ ఒకళ్ళు చేసుకోవాలని, మరి చేసుకున్నా వద్దా అంటే చేసుకో అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఓకే అని పెళ్లి చేసుకున్నా. ఓకే. అతనికి భార్య చనిపోయింది. అతనికి భార్య చనిపోయింది. అప్పుడు తను జాబ్ చేస్తున్నాడు, నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక దగ్గర ఇల్లు తీసుకుని ఉన్నాము. ఓకే. ఉన్నాక తనకి కొడుకున్నాడు. కొడుకున్నాడు తను. భార్య చనిపోయినా సార్ కొడుకున్నాడు. మీ అంతా కొడుకున్నాడు. ఇక ముగ్గురు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాము. ఓకే. మీరు ముగ్గురు కలిసి వేరే అంటే అతను పెళ్లి చేసేసుకున్నారు మీరు? అతను ఎవరైతే పరిచయం ఉందో ఫినాయిల్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్న దగ్గర అతను పెళ్లి చేసుకుని వేరే దగ్గర ఉంటున్నారు మీరు? ఇంట్లో కూడా ఒప్పుకున్నారా మీ మమ్మీ వాళ్ళు? ఓకే, బాగా. పెళ్ళైన ఎన్ని ఇయర్స్కి వెళ్ళిపోయాడు మీ హస్బెండ్? 2 ఇయర్స్కి వెళ్ళిపోయాడు. 2 ఇయర్స్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీ హస్బెండ్? ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఇంకా అంటే నెక్స్ట్ 2 ఇయర్స్ ఇంకా మీరు ఖాళీగానే ఉన్నారు అంటే మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నారు నెక్స్ట్ 2 ఇయర్స్? ఓకే. వాళ్ళ కొడుకున్నాడు కదా, నాకు కూడా పిల్లలు లేరు, తనే మా నా బాబు అనుకుని ఉన్నాను. ఓకే. ఉన్నాక ముగ్గురం కలిసి ఉన్నాము. కలిసి ఉంటే కొన్ని రోజులు బాగానే ఉన్నాము. ఓకే. ఆ తర్వాత ఆయన బయటకు వెళ్ళినప్పుడు, ఇక డ్యూటీకి వెళ్ళినప్పుడు తను తాగేసి వచ్చి ఏదేదో ఇక అమ్మలాగా కాకుండా ఏదో లవర్ లాగా ఇట్లా భార్యలాగా మాట్లాడడం, లవర్ లాగా ఇట్లా భార్యలాగా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. మా నా కొడుకు లాంటివాడు అన్నాను కదా, మా ఆయన వాళ్ళ పడతాం. మీ ఆయన వాళ్ళ కొడుకు? అంటే ఫస్ట్ అతను ఇప్పుడు తర్వాత చేసుకున్న పడతా వాళ్ళ కొడుకు. అయితే ఏదైనా అడగాలన్నా అతను అమ్మమ్మీలాగా కాకుండా వేరేలాగా, తను అమ్మమ్మీలాగా కాకుండా వేరేలాగా అడుగుతాడు. ఏదో కావాల్సిన మనిషి ఇప్పుడు
భార్య ఉంటుంది కదా అలా మాట్లాడతాడు ఎప్పుడు అన్నం తినమన్నా ఏదైనా బట్టలు పిండటానికైనా ఏదైనా చెప్పినా నువ్వు అన్నట్టు అంటే ఇప్పుడు ఏదో అంటే భార్యని ఎలా పిలుస్తారో ఓఏ అన్నట్టు పిలుస్తాడు అమ్మ అని పిలువాడు ఓఏ అన్నట్టు పిలుస్తాడు అమ్మ అని చెప్పి పిలువాడు అమ్మ అని పిలువాడు నేను మాత్రం నా కొడుకులాగా చూసుకున్నాను కానీ తను తాగేసి ఒకరోజు ఇలాగే మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు తాగేసి వచ్చి ఇక్కడెక్కడ చేయడము తాగేసి వచ్చి ఇక్కడెక్కడ చేయడము చెప్పడము అలా చేస్తే అలా చేయొద్దు బాబు నువ్వు నా కొడుకు లాంటివాడు కదా అలా చేయవద్దు అని చెప్పాను నేను చెప్పిన తర్వాత మా అమ్మ నువ్వు కనలేదు కదా నన్ను నువ్వు మా అమ్మవు కాదు అని చెప్పి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు నువ్వు మా అమ్మవు కాదు అని చెప్పి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు కానీ కొన్ని రోజులు భరించాను ఇలాగే మాట్లాడుతుంటే పోనీ చిన్నపిల్లడు కదా అనుకున్నాను కానీ అను మాట వినట్లేడుగా ఇంకా ఒకరోజు తాగేసి వచ్చాడు తాగేసి వచ్చి మళ్ళీ తాగేసి వచ్చి కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు అంటే ఏమంటుండే మీతో అదే అంటే నువ్వు నాకు తాగినప్పుడేనా లేదంటే నార్మల్ టైం నార్మల్గా చూపులు అలా ఉంటాయి మాటలు తాగినప్పుడు ఇక నువ్వు మా మమ్మీ కాదు కదా నువ్వు నాకు కావాలి అది అది అన్నట్టు అంటాడు అంటే ఇక నేను ఏం చేయాలో అర్థం కాక మా ఆయనకు ఫోన్ చేసి పిలిచాను పిలిచినప్పుడు మీ బాబు ఇలా చెప్తున్నాడు మరి ఏంటిది ఇలా ఎక్కడైనా ఈయనకు పెళ్ళి చేసేయి పెళ్ళి చేసేయి తనకు పెళ్ళి చేసేద్దాము అని చెప్తే లేదు లేదు నా కొడుకు కావాలని నువ్వు అలా చెప్తున్నావు అలా వెళ్ళిపోవాలని నా కొడుకుని బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్తున్నావు నువ్వు నేను నమ్మను అసలు నా కొడుకు అలాంటి వాడు కాదు అని అంటున్నాడు కాబట్టి నేను ఏం చేయాలో తెలియక మిమ్మల్ని మీ హస్బెండ్ కూడా నమ్ముతలేడు మీరు అట్లా చెప్తుంటే మీ హస్బెండ్ కూడా నమ్ముతలేడు మీరు అట్లా చెప్తుంటే అట్లా వేయడు నా కొడుకు నన్ను విడగొట్టాలని చెప్పేసి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మీ హస్బెండ్ అంటుండు కానీ మీ హస్బెండ్ కి తెలియదు మీకు అలా చేస్తున్నాను అయితే చెప్తుంటే నా అమ్మ నా కొడుకు అలాంటి వాడు కాదు నువ్వు కావాలని చెప్తున్నావు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటున్నాడు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటున్నాడు ఇప్పుడు మీరు కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ భర్త కూడా ఇలాగే వదిలేశాడు కదా మళ్ళీ వెళ్ళి ఇలా చెప్తే బాగుండదని పోలీస్ స్టేషన్లో పెట్టలేదు అబ్బాయి చదువుకుంటుంది కదా తన ఫ్యూచర్ గురించి ఆలోచించాను నేను ఎంతైనా నా కొడుకు కదా నాకు ఇలాగో పిల్లలు లేదని నా కొడుకులాగా చూసుకుంటున్నాను కాబట్టి అతను భవిష్యత్తు ఆలోచించాను నేను కానీ తను చేసే పనులు నాకు నచ్చట్లేదు మరి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఫ్యూచర్ గురించి అంతరంతా చేసినా సిస్టర్ తన ఫ్యూచర్ గురించి అంటే మన కొడుకు కాకపోయినా కానీ సరే ఒక కన్న తల్లి తను కన్నకపోయినా కానీ సరే కన్న కొడుకులకే చూసుకుంటుంటే వాడు ఇట్లా కామాంధులాగా మారడము ఈమెతో అట్లా ప్రవర్తించడము చాలా తప్పు పని అది అసలు ఇలాగో మా అమ్మ చనిపోయింది కదా నేను నిన్ను అమ్మ ఎందుకు అనుకోవాలి మా నాన్న ఎలా ఉంటాడో నేను అలా నీతో ఉండాలనుకుంటున్నా అని చెప్తున్నాడు అతను ఎట్లా పెంచిండో తెలియదు నాకు తెలిసి అలా మమ్మీ అనుకోగానే వదిలేసిండేమో కదా ఇతను అందుకనే ఆ కొడుకు అట్లా తాగడము అట్లా చెడుగా ప్రవర్తించడం ఇట్లాంటివి చేస్తుండవు చిన్నప్పటి నుంచి తనకు ఒక మమ్మీ అనేది ఉంటే తనకు ఒక చెప్పేవాళ్ళు ఉంటుండే ఒక మమ్మీ ఒక వాళ్ళ మమ్మీ కూడా చిన్నప్పుడు చనిపోవడం వల్ల ఈ వీళ్ళ డాడీ కూడా పట్టించుకోలేడేమో అతన్ని ఆడిట్లా మారు తను 2 ఇయర్స్ ఉన్నప్పుడు 4 ఇయర్స్ ఉన్నప్పుడు తన మమ్మీ చచ్చిపోయింది కాబట్టి అమ్మ ఏంటి అన్నది తెలియకుండా పెరిగాడు అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు అతను మీరు ఎప్పుడు అతనికి మళ్ళీ ఏమంటారు ఇట్లా చెప్పడానికి చూడలేదా మళ్ళీ సంజాయించి చెప్పాను నేను సంజాయించాను అలా తాగున్నప్పుడు కాకుండా తాగిలేనప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చెప్పాను నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు నా మమ్మీ కాదు కదా నువ్వు చెప్పేది ఎందుకు వినాలి మా డాడీ మాటనే విన్నాను నాకు అవసరం లేదు మమ్మీనే లేదు నాకు అని చెప్పి చెప్తున్నాడు మీరు ఒకసారి మీరు మీకు ఒక ప్రూఫ్ కావాలి ప్రాపర్ ప్రూఫ్ కావాలి వాళ్ళ హస్బెండ్కి మీరు ప్రూవ్ చేయాలి అంటే అంటే మీ హస్బెండ్కి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను నమ్ముతలేడు కదా మేడం ఇప్పుడు
అతను ఇట్లాగో నమ్ముతలేడు. కాబట్టి మీరు అతనికి ప్రూవ్ చేయాలి అంటే, మీ హస్బెండ్ వెళ్ళిన టైంలో మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు కదా, మీ హస్బెండ్ బయటికి వెళ్ళిన టైంలో అంటే వెళ్తూ ఉంటాడా బయటికి ఎప్పుడు? డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. డ్యూటీకి వెళ్ళినప్పుడు చేస్తాడా లేదంటే మీ హస్బెండ్ ఎక్కడైనా బయటికి వేరే? అతను బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తాడు. అంటే మీరు ఏం చేయాలంటే, నేను ఒక్కొక్క సజెషన్ ఇస్తాను సిస్టర్, ఏంటంటే మీ హస్బెండ్ వెళ్ళినప్పుడు మీ ఫోన్ ఏదైతే ఉంటుందో లైక్ ఇక్కడ ఎక్కడన్నా ఒక బట్టల దగ్గరను ఎక్కడన్నా సెల్ఫోన్లో పెట్టేసి కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ చేసుకుని పెట్టారనుకోండి, అప్పుడు మీ హస్బెండ్కి కూడా ఒక ప్రూఫ్ చూపించడానికి ఉంటుంది, ఏమని ఇట్లా చేస్తుండు నీ కొడుకు అని చెప్పి చూపించడానికి ఉంటుంది. ఎందుకంటే అతను నమ్మడు. ఎందుకు నమ్మడు అంటే, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన గారభంగా ఆయన పెంచిండు, మమ్మీ లేని లోటుగా పెంచిండు ఆయన. ఇప్పుడు మీరు వచ్చేసరికి మిమ్మల్ని ఇట్లా చేస్తుండని చెప్పేసి చెప్తే ఆయన నమ్మడు. ఎందుకు నమ్ముతాడు అంటే, నమ్మడు అంటే ఇప్పుడు అంత ముద్దుగా చూసుకుండు పైగా కొడుకు అంటే, ఏ తండ్రులు చాలామంది ఇట్లా ఉంటారని చెప్పేసి నేను అంటలేను. కాబట్టి కాకపోతే ఇతను నమ్ముతలేడు కదా, ఇక్కడ మనం ఇతను నమ్మిపియాలంటే మనం ఏదైనా వీడియో అన్న ఏదైనా ప్రూఫ్ ఇట్లా మనము చేసుకుంటే మనకి ఏంటంటే ఒక ఆయన చూపించడానికి ఉంటుంది వాళ్ళ డాడీకి ఇట్లా చేస్తుండే మీ కొడుకు అని చెప్పేసి. మీరు అట్లా ఎప్పుడైనా ట్రై చేసేది ఉండి మీరు? లేదు, ఫోన్ ఏమీ నేను పెట్టలేదు, వీడియో తీయలేదు. ఎందుకు మారతాడులే అనుకున్నాను, కానీ తను మారట్లేడు. వీడియో తీద్దామంటే తీయలేదు నేను, ఎందుకంటే అతను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియనప్పుడు సడన్లీ మనం అది ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేయడం అంటే అది కాని పని. అతను తాగి వస్తాడో బాగుంటాడో ఎప్పుడు ఇంట్లో ఉంటాడో ఎప్పుడు ఏ రకంగా వస్తాడో తెలియదు. కాబట్టి ఫోన్ని నేను వీడియో తీయలేకపోయాను. అంటే ఎప్పుడు ఎట్లుంటారో తెలియలేని పరిస్థితి కాబట్టి వీడియో ఏదో ఒక పనిలో మనం ఉంటాం కాబట్టి ఆ ఫోన్ని ఎన్ని టైం గుర్తు పెట్టుకోలేం కదా, వీడియో తీయాలని అందుకని తీయలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అనుకున్నా కానీ సరే, సిస్టర్ ఆల్రెడీ పాపం ఫస్ట్ హస్బెండ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఖరాబ్ నేమ్ అవుతుంది. అంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్తో కూడా ఇట్లాంటివి గొడవలు జరుగుతున్నాయంటే తప్పు తీరదే అంటారు. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ వెళ్ళిపోయాడు, తప్పు వాడదేమో. ఇప్పుడు సెకండ్ హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు అంటే ఏమేదో కావాలని చేస్తుందో లేకపోతే ఏదో అనుకుంటారు, పక్కా అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు సెకండ్ హస్బెండ్ కూడా వెళ్ళిపోతే ఇప్పుడు ఏంది ఊకే ఇట్లానే హస్బెండ్లను మారుస్తుందా, ఏమైతే తప్పు పెట్టుకుందేమో అని చాలా రకమైన రూమర్స్ వస్తూ ఉంటాయి. అటు వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు ఇంకా ఈమెకి సెకండ్ మ్యారేజ్కి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది అన్న భయంతో ఈ సిస్టర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేకపోయింది. మీ హస్బెండ్కి ఒకసారి మరి కాల్ చేద్దామా ఒకసారి, అంటే మీ హస్బెండ్కి కానీ మీ కొడుకు కాల్ చేద్దామా? అంటే మా కొడుకు కాల్ చేసిన తను అర్థం చేసుకోడు, మాట్లాడు, నా ఫోన్ లిఫ్ట్ చేయడు, కాబట్టి తనకి చెప్పడం వేస్ట్. అందుకే మా ఆయనకు ఫోన్ చేసి మీరే మాట్లాడండి, ఎందుకంటే మనం కెమెరా ముందు ఉన్నట్టు తనకి తెలియదు కాబట్టి అతను నిజం చెప్తాడని నేను అనుకుంటున్నాను. మీ కొడుకు నిజం, మీ ఆయన నిజం చెప్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ మాట్లాడినా సరే రికార్డింగ్ పెట్టి మీ ఆయనకు ఒక భయం పెట్టవచ్చు అని ఆలోచన. ఇప్పుడు నాకు కూడా సిస్టర్, ఇప్పుడు నేను కూడా ఒక డౌట్, ఒక చిన్న డౌట్ నాకు కూడా ఉంటుంది, అంటే మా వ్యూవర్స్ కూడా ఉంటుంది. అంటే మీరు చెప్తున్నారు ఓకే, మీరు చెప్తున్నారు అతను ఇట్లా చేసాడు మీ కొడుకు అని చెప్పి ఓకే, కాకపోతే కొద్దిగా నమ్మబుద్ధి అవతలేదు. ఎందుకంటే అతను అట్లా బిహేవ్ చేస్తుండేమో, కానీ ఎట్లా మేడం, ఎట్లా సిస్టర్, అంటే ఒక చిన్న ప్రూఫ్కి నేను ఉందా మీ దగ్గర అట్లా అట్లా చేస్తుండని చెప్పి? ప్రూఫ్ అంటే నేను చెప్పేది నా బాధ మీరు అర్థం చేసుకొని నిజమా అనుకుంటేనే నిజం, లేకపోతే నేను బయట కొడుకు గురించి అలా చెప్పుకోరు ఎవరు, కొడుకు గురించి అలా చెప్పుకోరు ఎవరు. నేను తండ్రిలాగా తల్లిలాగా చూసుకున్నంత అనుకో, కాబట్టి నా కొడుకు నేను బ్యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ అతను చేసే పనులకి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. పైగా కొంతమంది పిల్లలు ఇలాగే చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆడవాళ్ళు నాలాగా ఎవరు ఇంత పెద్ద కొడుకున్నాగా పెళ్లి చేసుకోవడం ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అది చేయవద్దు. కాబట్టి అర్థం చేసుకుని తన కష్టం తను చేసుకుంటా, ఒంటరితనమైనా సరే అతను బతికితే మంచిది, ఇంకొక మగోడిని నమ్మకుండా కావాలనుకుంటే పెళ్లి కానివాళ్ళని చేసుకోవడం అవి చేయాలని, ఆడవాళ్ళు మళ్ళీ ఎవరిని నమ్మోదు ఇలాంటి వాళ్ళనని నేను మీకు చెప్తున్నాను అంతే. ఓకే, సిస్టర్ కూడా ఏమంటుందంటే ఎవరైనా సరే కడుపు గురించి ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి, నిజమే. తన కొడుకు లెక్క చూసుకుంది, తన మాటలే ఒక ప్రూఫ్, మనకు ఒక ప్రూఫ్ వేరే ప్రూఫ్ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే తన బాధ, తన భర్తన బాధ, ఏ కొడుకు కోసమైనా కానీ సరే ఏ తల్లి బ్యాడ్ చేయాలనుకోరు.
ఇన్ కేస్ అతను ఇన్ఫ్యాక్ట్ అతను ఆమె కొడుకు కూడా కాదు అతను, అంటే లైక్ కొడుకు లెక్క చూసుకుందామని చెప్పేసి అనుకుంది, కానీ అతను ఇట్లా చేస్తాడని చెప్పేసి తను అనుకోలేదు. సో అతను చేసుడు కూడా తప్పే. అది ఇప్పుడు అతనికి మనం కాల్ చేసి అతనితో మాట్లాడినా సరే అతని మైండ్కి ఎక్కదు అది, ఎందుకంటే అర్థం చేసుకునే స్థితిలో తను ఉన్నాడు. కాబట్టి మీ హస్బెండ్కి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదాము. తను తను కన్న కొడుకు కాబట్టి తను నా కొడుకు ఏ తప్పు చేసినా నేను నాకు అవసరం లేదు అర్థం చేస్తాడని నేను అనుకోవట్లేదంటే తన కొడుకు కాబట్టి అలా అంటున్నాడు. కానీ నేను కొడుకు అని అనుకుంటున్నా అతను అర్థం చేసుకున్నప్పుడు నేను అతనితో ఇంకా మాట్లాడడం కూడా ఇష్టని మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం అతనికి కాల్ చేద్దామా? చేయండి. నేను ఒకసారి అయితే మీ నంబర్ నుంచి నేను అతనికి కాల్ చేస్తాను. అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మనం ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒకటి మీకు ఇది కూడా ఒకవేళ రేపటి రోజు ఏమైనా పెద్దగా గొడవలైనా మీ ఇద్దరి మధ్యలో, మీరు ఇంకా ఇంట్లో ఉండడం అయితే మీరు ఉండకండి ఆ ఇంట్లో. ఒకసారి అయితే సంలాయించి చూద్దాము మీ హస్బెండ్కి ఏ విధంగా చెప్తే వింటాడో. ఒకవేళ విన్నాడు అనుకోండి ఓకే, వినకపోలేదు అనుకోండి ఒక ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర, వీడియో ముంగటికి వచ్చి చెప్పింది. ఎందుకంటే ఎవరు వీడియో ముంగటికి వచ్చి చెప్పాలని చెప్పేసి అనుకోరు. ఈ ప్రూఫ్ తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో అయ్యండి, మీకు ఏ విధంగా న్యాయం జరగదు నేను కూడా చెప్తాను. నేను మీకు ప్రతిదానికి తోడుంటాను సిస్టర్, నేనైతే ఒక తమ్ముని లెక్కనైతే తోడుంటా అని చెప్పేసి నేను మీకు చెప్తున్నా. మనమైతే ఇప్పుడైతే ఒకసారి అతనికి కాల్ చేద్దాం మీ హస్బెండ్కి, ఏమంటాడో ఒకసారి చూద్దాం. సో గైస్ మనమైతే ఇప్పుడైతే వాళ్ళ హస్బెండ్కి అయితే ఒకసారి ఫోన్ చేస్తున్నాము, చూద్దాం అతను ఏ విధంగా మాట్లాడతాడో. ఇది మీ హస్బెండ్ నంబర్ చేయండి, హస్బెండ్ నంబర్ చేయండి, ఇందులో ఉంటుంది టైప్ చేయండి ఇందులో. ఇది నా హస్బెండ్ నంబర్, మీరే మాట్లాడండి రికార్డింగ్. హలో. హలో, ఏమండి ఎక్కడున్నారు? బయట ఉన్నా. చెప్పు. మీకు చాలా సార్లు మీ కొడుకు గురించి చెప్పాను కదా, మన కొడుకు గురించి చెప్పాను కదా. మాట్లాడుతున్నావు? మీ కొడుకు ఇట్లనే మన తల్లిలాగా చూడకుండా ఏదో కామంతో చూసినట్టు మీలాగానే ఉంటానని చెప్తున్నాడు. మా నాన్న ఇలా ఉంటే నేను అలా ఉంటానని చెప్తున్నాడు. మీరు కాదండి, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది కానీ మీరు చూడలేరు కదా. మీరు బయటకు వెళ్ళిపోయే టైంకి అలా చేస్తున్నాడు తను. మీరు వినండి చెప్పింది, ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదు? చిన్నపిల్లోడు ఎందుకైతాడు? 24-22 ఇయర్స్ అబ్బాయికి చిన్నపిల్లోడు అంటారేంటి? రాలేదు. నువ్వు వెళ్ళినప్పుడు వస్తాడు కానీ మీ ఈరోజు రాలేదు. నేను ఇక్కడ వేరే దగ్గరకు వచ్చాను బయటికి, అందుకే ఇంటికాడ వచ్చిండు రాలేదు నాకు తెలియదు. మీరు దానికి సంజాయించండి, ఎందుకంటే తన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎవరెవరో ఇంటికాడ పోయి ముచ్చట్లు పెట్టుకుంటా మా కొడుకుతో మాట్లాడతాను? ఎవరి దగ్గర ఎవరో ఇంటికి వెళ్ళి నేను ఎందుకు చెప్పుకుంటానండి, నాకేం అవసరము? తన గురించి నేను కూడా ఆలోచిస్తే ఉంటాను కదండి, మన కొడుకు అని నేను మందికి ఎందుకు చెప్పుకుంటాను? ఏం ఆలోచిస్తున్నావు? లేదండి, మీరు అర్థం చేసుకోండి, తనకి సంతాయించండి, లేకపోతే పెళ్లి చేయండి. అర్థం చేసుకోవట్లేదు అమ్మలాగా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఎలా అండి మరి? హలో, 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 హలో అన్న, హలో ఇక్కడ మీ మిస్సెస్ వచ్చింది ఇక్కడికి నా దగ్గరకి అంటే లైక్ మేము ఇక్కడ కెమెరా ముంగట్టున్నాము, అంతా రికార్డ్ అవుతుంది మీరు మాట్లాడేది. మీ కొడుకు నేను ఇక్కడ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. ఏ మీడియా అయితే ఏదో మీడియా ఫస్ట్ చెప్పింది వినండి, మీ కొడుకుని అట్లా చేయించడం ఆపమని చెప్పి చెప్పండి, అర్థమవుతుందా? ఏంది అది తప్పుగా? కన్న కొడుకుతో అట్లా మాట్లాడతానంటే ఏ కన్న తల్లి తను కన్న తల్లి కాకపోయినా కానీ సరే తను కన్న కొడుకు లెక్క చూసుకొని అంతా ఉంటుంది. మీరు అట్లా చేయడము, మీ కొడుకు అట్లా చేయడము, మీ కొడుకుని మీరు ఏమంటారు మీ భార్య చెప్తుంది మీరు నమ్మకపోవడము, మీకు ఎట్లా ప్రూవ్ చేయాలండి? ఇప్పుడు ఎవరైనా కానీ సరే ఇక్కడ దాకా వచ్చి చెప్పాలని చెప్పి అనుకోరు, ఎందుకంటే వాటి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుంది తను.
తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడితే ఏం చేస్తారు అప్పుడు? అయ్యా కొడుకులు ఇద్దరు లోపలి పోతారు. నువ్వెవరు నాతో చెప్పడానికి? నేనెవరు? నేనెవరినో తర్వాత మాట అన్నా. మేము మీడియా అని చెప్పినా కదా నేను. అంటే అంటే మీ కొడుకు చేసేది కరెక్ట్ పనేనా? నీకు ఎట్లా ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పండి మీకు. అంటే నువ్వు ఎందుకు నమ్ముతలేవు మీ కొడుకు అట్లా చేసిందంటే? రాదు రాదు, తన ఇంటికి రాదు. ఈ వీడియో ఈ రికార్డింగ్ తీసుకొని సీదా పోలీస్ స్టేషన్కి వెళ్తాము. నువ్వు కూడా ఆడికి వచ్చి గలవు. మీ కొడుకుని తీసుకొని రా. ఎందుకు ఇట్లా పెట్టేసాను? మరి అంత పొగరికి ఎందుకు మాట్లాడుతున్నావు? నమ్మట్లేదు. నమ్మట్లేదు కాబట్టి నేను అన్ని ఏమంటున్నానంటే ఇలా ఇంకొక ఫ్యామిలీలో జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈ వీడియో తీసుకొని మీరు ఏం చేస్తారు? మేము వీడియో ఇస్తాను మీకు. మీరు వెళ్ళి కేసు పెట్టేస్తారా? పెట్టేస్తాను. పక్కానా? పక్క. ఎందుకంటే ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ఇంటర్వ్యూ వాడు చెప్తే వేయించుకోవడానికి వారు ఏం చిన్న పిల్లలు ఏమంటారు, చిన్న పిల్లోడు కూడా కాదు, 22 ఇయర్స్, 20 ఇయర్స్ వాడికి నా ఏజ్ అంటున్నారు కాబట్టి వాడు అర్థం చేసుకునేది ఉంది వాడికి. ఇప్పుడు ఇంకో వాడు మైనర్ కూడా కాదు, వాడిని లోపల వేసామంటే ఈజీగా లోపల వేయచ్చు. వాడిని మీ హస్బెండ్ని కూడా లోపల వేయచ్చు. మీకు ఒక ప్రూఫ్ అనేది లేదు కదా, ఈ ప్రూఫ్ అనేది ఉంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అతను నమ్ముతలేడు, నమ్ముతలేడు కాబట్టి ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ కూడా మనం ప్రూఫ్ లెక్క చూపించలేము కాబట్టి నేను మీ ఇంట్లో కెమెరా వెళ్తాను, సీసీ కెమెరా ఫిట్ చేపిస్తాను. షూర్ ఏదైతే మీ ఇంట్లో సీసీ కెమెరాని ఫిట్ చేపిస్తాను. దాని తర్వాత అది మొత్తం రన్ అవుతూనే ఉంటుంది 24 అవర్స్. ఒక్కసారి మీరు వాళ్ళిద్దరు లేనప్పుడు, అంటే లైక్ మీ హస్బెండ్ మీ ఏమంటారు మీ కొడుకు లేనప్పుడు మా టీం వాళ్ళు వస్తారు, నేను కూడా వస్తాను, వచ్చి సీసీ కెమెరా అనేది ఫిట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే వాడు ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాడు అనేది మొత్తం రికార్డ్ అవుతుంది అందులో. అది పట్టుకొని మనం కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు పక్కా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు అది చేద్దామంటారా, లేదంటే వాడు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అంటారా, లేదంటే మీరు అదే ఇంట్లో ఉండి అదే బాధలు పడతా అంటారా, లేదంటే మీరు ఒంటరిగా బతుకుతారా, మీ చేతుల్లో ఉంది మేడం. ఇప్పుడు వాళ్ళు ఈ అబ్బాయి మారింది అనుకో, నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే ఏదైనా అబ్బాయి మారుతాడు మారింది మనకి ఎట్లా తెలుస్తుంది? పోలీస్ స్టేషన్ లో పెడితే తను మారుతాడేమో, లేదా పోలీస్ స్టేషన్ లో అయితే పెట్టి అతను పెళ్లి చేసేస్తే మారుతాడేమో. అచ్చా, పెళ్లి చేసేస్తే మారుతాడేమో, చూద్దాం. మారుతాడు కంపల్సరీ, కంపల్సరీ మారుతాడు. పెళ్లి చేసాక పక్క మారుతాడు అని చెప్పేసి సిస్టర్ అంటుంది. సో చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుందో ఇది. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఆడియన్స్కి? ఇలాంటి పొజిషన్ లో ఏ ఆడవాళ్ళు ఉన్నా, తన భర్త చచ్చిపోయినా లేకపోయినా భర్త వదిలేసిన ఆడవాళ్ళు ధైర్యంగా ఎక్కడైనా పని చేసుకొని బతికితే మంచిది. ఏ ఒక మగాన్ని నమ్మి ఇలా పెళ్లి చేసుకొని మరీ మరీసారి ఇంకొకసారి 2-3 సార్లు పెళ్లి చేసుకొని మోసపోవడం బదులు ఏడైనా ఏదో ఒక కంపెనీలో, ఏదో ఒక ఆఫీస్లో, ఏదో ఒక దగ్గర పని చేసుకొని బతికితే మంచిది. ఎందుకంటే మగవాళ్ళు అందరూ మంచివాళ్ళని మనం అనుకోలేము. వాళ్ళు చాలా నమ్మిస్తారు, నమ్మిచ్చినా నమ్మకుండా ధైర్యంగా బతకండి. ఒక మగోడు మనం ఆడవాళ్ళు కాకుండా ఒక మగ మనిషిని అన్నట్టు మన ఉన్న ఫ్యామిలీతో, అన్నలు తమ్ముళ్ళు అమ్మళ్ళతో పాటు ఉండి మంచిగా బతికితే మంచిది. ఎందుకంటే ఎక్కడైనా మగ మనుషులు ఆడవాళ్ళని చూస్తే కామంగా మాట్లాడతారు, వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు అది ఇది అని అంటూ ఉంటారు. ఫస్ట్ మనకి మంచిగా చూసుకుంటాడు, తర్వాత ఏమో వాళ్ళ అవసరం తీరినాక మంచిగా మాట్లాడరు. కాబట్టి మనము కష్టపడి తింటే మనము ఆడవాళ్ళు ధైర్యంగా బతకగలుగుతాము, అందరిలో మంచిగా ఉంటాము, అందరు ఇజ్జత్ ఇల్లు ఇస్తారు, మంచిగా రెస్పెక్ట్తో బతకాలని నేను అందరు ఆడవాళ్ళని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ జనరేషన్లో మంచిది కాదు, భర్త అనేది జీవితం కాదు. ఒక భర్త పోయినాక ఇంకొక భర్త చేసుకోవడం అంటే పెళ్ళి కాని వాళ్ళని చేసుకోండి, కానీ ఇలా పెళ్ళైన వాళ్ళని చేసుకొని వాళ్ళతో పిల్లలున్నా, ఆడపిల్లలున్నా మగ పిల్లలున్నా, మనం మన పిల్లలని చూసుకున్నా వాళ్ళు పెద్దగైనాక మన పిల్లలు కారు. కాబట్టి మీరు ధైర్యంగా బతకండి ఆడవాళ్ళు. ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలాంటి వాళ్ళని టీవీ నైన్ వాళ్ళని సపోర్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి. ఇంట్లోనే ఉండి ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటా, ఇంట్లోనే ఏ ప్రాబ్లమ్ ఉన్నా నా భర్త నేను అన్నట్టు బతకకుండా ముందుకు వచ్చి ఇలా చెప్పుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే పక్క సిస్టర్ ప్రాబ్లమ్కి అయితే ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అంటే ఈ వీడియో అనేది ఒకటి వచ్చింది, ఈ వీడియో తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ సరే ఒకటి
ఏమంటారు ఒక ప్రూఫ్ అనేది మనకు వచ్చింది. ఎందుకంటే ఎవరు ఇట్లా ముంగడికి వచ్చి చెప్పాలనుకోరు. అండ్ వాళ్ళ కొడుకు కూడా అట్లా వేయడం తప్పు, వాడికి ఇంకా తెలివి ఉంది, చిన్న పోరాడు కూడా వాడు కాదు. వాడు సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే నేనైతే సీసీ కెమెరా ఫిట్ చేపిస్తాను, ఒకవేళ వాడు అట్లాంటి తప్పులు మళ్ళీ చేస్తే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. సో అప్పటి వరకైతే మీరు అతనికి, నేను ఒక సజెషన్ ఇచ్చేది ఏంటంటే అతనికి పెళ్లి చేసేయండి. అంటే 22 ఇయర్స్ అయినా కానీ సరే పెళ్లి చేసేయండి, ఎందుకంటే మీకు ఒక లైఫ్ ఉంది, వాడికి ఒక లైఫ్ ఇచ్చేసేయండి. అంటే వాడు కూడా ఒక పెళ్లి చేసి పక్కకు పడేస్తే వాడు ఆ దృష్టిలో మిమ్మల్ని చూడడేమో. అప్పుడు మీరు మీ హస్బెండ్ ఇద్దరు, ఇంకా వాడు వాళ్ళ భార్య ఇద్దరు, అంటే అందరు కలిసిమెలిసి ఉన్నా కానీ సరే ఒకవేళ వాడు అలాగైతా అంటే అలాగ ఉండొచ్చు. అంటే పోలీస్ స్టేషన్ దాకా పోయి మనకి న్యాయం జరిగేలా ఉంటే తను మారి మనకి మంచిగా చూసుకుంటానంటే ఉండండి అదే భర్తతో. కాకపోతే మళ్ళీ అది విడిపోయినాక మళ్ళీ ఇంకొక భర్త అని వాడని ఈడని ఇంకొకటితో మాట్లాడకండి. అతను పోలీస్ స్టేషన్ దాకా పోయినాక సరే నేను నా కొడుకును పెళ్లి చేస్తాను, నేను నీతో మంచిగా ఉంటానంటే ఓకే, న్యాయం జరగలేదంటే ఇంకొకటితో మాట్లాడడం మానేయండి. ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు జాగ్రత్త పడండి. మీ కొడుకుకి అయితే పెళ్లి చేసేయండి సిస్టర్. అతను వేరే దగ్గర అయితే వేరే కాపురం పెట్టమనండి, అలాగుండమనండి. అప్పుడు మీరు మీ హస్బెండ్ మంచిగా ఉంటారు, వాడు వాళ్ళ భార్యతో మంచిగా ఉంటాడు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉన్నారు. ఈ సిస్టర్ మాటల్లో మీకు అర్థమవుతుంది అనుకుంటా, తన బాధ, తన పెయిన్, తను పడిన కష్టము. సో ఈ సిస్టర్కి అయినట్టు వేరే వాళ్ళకి జరగొద్దు అని చెప్పి తను ఇక్కడికి వచ్చి చెప్పుకుంది. అండ్ ఇంకొకటి తనకు ఒక ప్రూఫ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా వచ్చి చెప్పుకుంటుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, చెప్పలేము ఎవరి జీవితాలు ఎట్లా వెళ్తున్నాయో చెప్పలేము. కాబట్టి వీడియో చూసిన వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్పేసి వీడియోతో నేను కోరుకుంటున్నాను. సో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ చేయండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీ ప్రాబ్లం నాతోనే సాల్వ్ అవుతుంది అనిపిస్తే పక్కా సాల్వ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.